సదాకాలమైన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. వాస్తవము దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయమందు మనము కొనసాగిస్తున్నటువంటి ఈ విశ్వాసపు జీవిత యాత్రలో మనము గురి ఎదుగు సాగిపోవాలంటే, గమ్యానికి చేరుకోవాలంటే మన ఈ యొక్క యాత్రలో మన ప్రభువు మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన కాపుదల మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉంటేనే మనం గురి యొద్దకు వెళ్ళగలుగుతాం. ఆయన తోడు లేకపోతే ఈ విశ్వాసపు యాత్రలో మనకు కలిగేటువంటి శ్రమలకు శోధనలకు తట్టుకోలేక ఆగిపోవడమో వెనుతిరిగిపోవడమో లేదంటే కూలిపోవడమో ఒరిగిపోవడమో జరిగిపోతుంది. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో క్రమముగా నువ్వు ఎందుకు కొనసాగించబడలేకపోతున్నావు? అప్పుడప్పుడు బలహీన పడిపోతున్నావే, అప్పుడప్పుడు జారిపోతున్నావే, వెనుతిరిగిపోతున్నావే, అప్పుడప్పుడు పడిపోతున్నావు. కారణమేంటి? నీ విశ్వాసపు జీవితంలో ప్రభు నీకు తోడుగా లేనందువల్ల, ఆయన సన్నిధి నీతో లేనందువల్ల దేవుని బిడ్డ ఆయా సమయాల్లో శోధన కాలంలో బలహీనపడి జారి పడిపోతున్నాం. అయితే ఈ మధ్యాహ్న కాలము రక్షణ విషయములో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, ప్రతిష్టత విషయంలో కానీ, ప్రార్థన విషయంలో నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే నిన్ను సంపూర్ణునిగా చేయడానికి ఆయన నీకేం చేస్తాడంటే, సమయోలకు తోడుగా ఉన్నట్లుగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమూయేలుకు యెహోవా తోడై ఉన్నాడు. బాగా గమనించండి, యెరూషలేములో లక్షల మంది ప్రజలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమూయేలు కాలంలో తరచుగా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీద పడుతున్నారు, వారిని కొల్లగొడుతున్నారు, వారిని దోచుకుంటున్నారు, వారిని హింసిస్తున్నారు, వారికి ప్రాణ నష్టము ఆస్తి నష్టాన్ని కలుగు చేస్తున్న రోజులు అవి. అయితే సమూయేలు దేవుని బిడ్డ దైవ సేవకుడుగా నిలవబడిన తర్వాత గమనించాలి, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల జోలికి రాలేకపోతున్నారు. యెహోవా హస్తమట సమూయేలు ఉన్నంత వరకు ఫిలిస్తీన్లకు విరోధముగానే ఉందట. ఎంత మంచి మాట అండి అది. యెహోవా హస్తము, చూడండి, సమూయేలు కాదు, యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు ఎల్లప్పుడూ విరోధముగానే ఉంది. అంటే ఇశ్రాయేలుల మీదకు దండెత్తి రావాలంటే యెహోవా హస్తం ఫిలిస్తీన్లు ఏం చేస్తుంది? అణిచి పారేస్తుంది. ఆస్తి నష్టాన్ని కలిగించాలని ఫిలిస్తీన్ లేచినప్పుడు యెహోవా హస్తము వారిని అణగదొరుకుతుంది. ఎందుకని? యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు. ఒక్కడుగా ఉన్న సమూయేలుకు యెహోవా తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ శత్రువుల చేతుల్లో నుంచి రక్షించబడుతున్నారు. హల్లెలూయా
హల్లెలూయా. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే దేవుని బిడ్డ, ఒక్కరికైనా, పది మంది ఉన్నా లేదంటే 5 మంది ఉన్నా 8 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికైనా ప్రభువుగాని తోడుగా ఉంటే ఆ కుటుంబానికి విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లనివ్వకుండా యెహోవా హస్తము వాటికి విరోధముగానే క్రియచేస్తాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకు యెహోవా హస్తము తోడుగా ఉంది. యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, శత్రువులైన ఫిలిస్తీయులకు విరోధముగా దేవుని హస్తము క్రియ జరుగుతూ ఉంది. లక్షల మంది ఉంటే ఇశ్రాయేలులను బట్టి కాదు, కానీ అర్థమవుతుందా, సమూయేలుతో యెహోవా ఉన్నాడు కాబట్టి ఆయన బ్రతికి ఉన్నంత కాలము యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగానే క్రియచేస్తూ ఎప్పటికప్పుడు వారిని అణిచివేస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైతే దేవుని బిడ్డలారా, మరొక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే చూడండి, ఆ మాట కూడా నేను చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వాక్యం. సమూయేలు పెద్దవాడు కాగా, చూడండి, సమూయేలు పెరిగి పెద్దవాడు కాగా, అనగా ఆయన వయసులోనే కాదు, ఆరోగ్యంలోనే కాదు, ఆత్మీయతలో కూడా పెరిగి పెద్దవాడుగా మారగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, ఆ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని మాటలలో ఏది కూడా తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెహోవా తోడుగా సమూయేలుకున్నాడు. ఎందుకంటే ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి, పెరుగుతున్నాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. సమూయేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా ఇశ్రాయేలులకు విరోధంగా ఉన్న ఫిలిస్తీయులకు యెహోవా హస్తం విరోధంగా ఉంచాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమూయేలు మాట్లాడిన ఏ మాట కూడా ఏది కూడా తప్పిపోలేదు. ఇంకొకసారి చదువుమా. సమూయేలు పెరిగి పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలకు యెహోవా ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన పెరిగి పెద్దవాడగుతున్నాడు కాబట్టి యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమూయేలు మాట్లాడిన ఏ మాటలు కూడా తప్పిపోలేదు. జాగ్రత్తగా వినాలి, అర్థమయ్యేటట్లు చెప్తాను, కొంచెం మనసు పెట్టుకుని వినాలి. యెహోవా సమూయేలుకు తోడుగా ఉన్నాడు కాబట్టి సమూయేలు ఏం మాట్లాడినా అది జరిగిపోతుంది. ఒక ఇశ్రాయేలీయుడు వచ్చాడు, వాణ్ణి తల మీద చేతులుంచి ప్రార్థన చేసి సమూయేలు యెహోవా నిన్ను దీవించునుగా కనగానే 1 నెల లోపల పెరిగి ఆశీర్వదించబడి ఎదిగిపోతున్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. వర్షాలు కురవడం లేదు. ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి సమూయేలుకు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసి అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి, ఈ వారంలో భయంకరమైన వర్షాలు కురుస్తాయని ఒక మాట మాట్లాడుతున్నాడు. వారం లోపల ప్రచండమైన వర్షాలు, అయ్యా రాజ్యములో కరువు కాటకాలు వచ్చినాయి, సరే ప్రార్థన చేసి ఆయన చెప్తున్నాడు, ఒక 2-3 దినాల్లోనే కరువు కాటకాలన్నీ తీరిపోనుగా కనగానే అలాగనే కరువులు అన్నీ తీరిపోతున్నాయి. అంటే సమూయేలు నోటి నుండి వచ్చే ప్రతి మాటను యెహోవా రూఢిపరుస్తూ ఉన్నాడు. సమూయేలు ఏం మాట్లాడినా దేవుని బిడ్డ
పళ్ళు కూడా తప్పిపోకుండా ఉండడం లేదు. ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట ఏమవుతుందంటే సంపూర్ణంగా జరిగించబడిపోతుంది. హల్లెలూయా. చూడండి, సహజంగా మనం ప్రార్థన చేసినప్పుడు చివరి ముగింపులోకి వచ్చినప్పుడు ఒక మాట అంటాం, ప్రభువా మేము అడిగినవన్నీ మీరు మిండుగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రము చెప్తూ యేసునామములు అడుగుతున్నాను తండ్రి అని అంటాం. అంటే అడిగినవన్నీ పొంది ఉన్నామని మనం మాట్లాడుతున్నామో, అయితే అవి మాటలు మాటలుగానే ఉన్నాయి కానీ జీవితంలో నువ్వు అడిగినవి ఎందుకు అనుగ్రహించబడడం లేదు? నువ్వు మాట్లాడుతున్నవి నీ జీవితంలో ఎందుకు జరిగించబడి నువ్వు పొందుకోలేకపోతున్నావు? సమయాలు ఏం మాట్లాడినా అవి జరిగిపోతున్నాయి. సమయాలు నోటి నుండి వచ్చే ప్రతి మాటను యెహోవా సఫలపరుస్తున్నాడు, సంపూర్ణంగా జరిగిస్తూ ఉన్నాడు. మరి నీ నోటి మాటలు ఎందుకు జరిగించబడడం లేదు? కారణమేంటి? సమయాలకు యెహోవా తోడుగా ఉన్నాడు. ఈరోజున నీకు తోడుగా ఉంటేనే నువ్వేం మాట్లాడినా ఆ మాటను అక్షరాల దేవుని బిడ్డ పళ్ళు కూడా తప్పిపోకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా.